స్వాగతం దేశం మొత్తం ఆగమైతోంది ఎన్నో విలువైన వనరులు ఉన్నాయి వీటిని వినియోగించుకోవడంలోనే అసలు సమస్య ఎదురవుతున్నది ఆ బీజేపీ కాంగ్రెస్ పార్టీల వల్ల దేశం లేదు అందుకే ఈ దేశానికి గుణాత్మక మార్పు తీసుకురావాలని నేను భావిస్తున్నా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ముందడుగు వేస్తున్నా ఇది టిఆర్ఎస్ ను కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అంతేకాదు అప్పట్లో ఆయన ప్రగతి భవన్ వేదికగా ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్మాన్ వంటి వారితో వరుస భేటీలు జరిపారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వద్దకు వెళ్లారు ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాలలో పర్యటించారు గాల్వాన్ లోయలో చనిపోయిన జవాన్ల కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్రం నుంచి చెక్కులు అందించారు దీనిని బీఆర్ఎస్ కార్యక్రమంగా మలుచుకున్నారు సొంత మీడియాలో తృతీయ కూటమి వైపు అడుగులు వేస్తున్నట్లు రాయించుకున్నారు బీహార్ వెళ్లి నితీష్ కుమార్తో అప్పట్లో కేసీఆర్ సమావేశం నిర్వహించినప్పటికీ వర్కౌట్ అవలేదు పైగా నితీష్ ఇండియా కూటమికి తెరవెనుక నేతృత్వం వహిస్తున్నారు అఖిలేష్ యాదవ్ అందులోనే కొనసాగుతున్నారు ఆ మధ్య ఖమ్మం సభకు తీసుకువచ్చిన కేరళ ముఖ్యమంత్రి విజయన్ వామపక్ష జాతీయ నాయకుడు రాజా వంటి వారు ఇండియా కూటమికే జై కొట్టారు చివరికి కుమారస్వామి వంటి వారు కూడా న్యూట్రల్ గా ఉన్నారు అంతే తప్ప కేసీఆర్ కు జీ హుజూర్ అనడం లేదు దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి బెంగళూరులో సమావేశం ఏర్పాటు చేస్తే భారత రాష్ట సమితికి కనీసం ఆహ్వానం అందలేదు ఈ కూటమిలో కాంగ్రెస్ బలంగా ఉన్న నేపథ్యంలో భారత రాష్ట సమితికి ఆ అవకాశం ఇవ్వలేదు మొన్న ఖమ్మంలో జరిగిన సభలో భారత రాష్ట సమితి జాతీయ జనతా పార్టీకి బీటింగ్ గా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు అందువల్లే ఈ కూటమి భేటీకి భారత రాష్ట సమితికి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది పైగా భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన కొన్ని కీలక బిల్లులకు భారత రాష్ట సమితి మద్దతు ప్రకటించింది లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఇరకాటంలో పెట్టాలని చేసిన ప్రయత్నాలకు భారత రాష్ట సమితి సహకరించలేదు ఇవన్నీ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని భారత రాష్ట సమితికి ఆహ్వానం లెక్కలోకి రాలేదని తెలుస్తోంది మిగతా పార్టీల నాయకులు కూడా కేసీఆర్ నాయకత్వంపై అంతా ఆశావాహ దృక్పథంతో లేరు ముఖ్యంగా నితీష్ కుమార్ కేసీఆర్ తీరు పట్ల విముఖత ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది ఇక విపక్షాల భేటీ నేపథ్యంలో కేసీఆర్ మూడవ ఫ్రంట్ గాలికి కొట్టుకుపోయినా పేలపిండి అయిపోయింది అటు ఆర్థిక సాయం చేసిన కుమారస్వామి కేసీఆర్ మూడవ ఫ్రంట్ ను దేకడం లేదు చెక్కులు ఇచ్చిన నితీష్ కుమార్ దూరం పెట్టాడు అరవింద్ కేజ్రీవాల్ భగవంత్ సింగ్ మాన్ ఇండియాలోనే మేముంటామని సంకేతాలిచ్చారు ఫలితంగా కేసీఆర్ పరిస్థితి నాకెవరూ లేరు నాతో ఎవరూ లేరు అనే పాట తీరుగా అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ And subscribe to our channel